Hey guys, what's up? Andarana naru. I hope everyone doing great. Guys, ee roju manam oka vlog aithe chestunnamo and nenu ippudu Vizag lo unnanu. Ante ee roju Vinayak Chaviti mundu roju anamata. The date vachi 21 and the time ippudu around 10 o'clock aithe ayindi. So ippudu konni samalu ga theesukovali kada Vinayak Chaviti and nenu okkane single ga jarupukuntunnanu ee Vinayak Chaviti and family tho aithe lenu because endukante vallu Srikakulam district lo untaru and nenu ippudu present aithe Vizag lo unnanu anamata. So ee vlog mottham Vinayak Chaviti ela celebrate chestunnanu enti anadi aithe మీకు చూపించబోతున్నాను. సో ఇది యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అనుకుంటా ఐ థింక్. అంటే సింగిల్గా వినాయక చవితి జరుపుకోవడం అనేది. సో ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. చాలా రోజుల నుండి బ్లాగ్స్ కూడా పెట్టలేదు కదా, ఇంకా సోది ఎక్కువ లేకుండా బ్లాగ్లోకి అయితే కంటిన్యూ అయిపోతాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం క్యూమార్ట్ అనేది అయితే వెళ్ళాము, కొత్తగా పెట్టారనమాట ఇక్కడ. సో ఈ క్యూమార్ట్లో మనకి అన్ని రకాల సామాన్లు అయితే దొరికాయి, కాకపోతే ఆ సామాన్లన్నీ మీరు చూసేయండి. అండ్ అక్కడ మనకి వీడియో తీయడానికి అయితే మనకి ఇది లేదు, సో పర్మిషన్ అయితే లేదు. సో తీయడానికి వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. సో తీస్తుంది అంటున్నారన్నమాట, తీకండి తీకండి సార్ అనేది అంటున్నారు. సో దట్స్ ఏ రీజన్ నేను తగ్గ వీడియో అనేది తీయలేదు. కాకపోతే చిన్న చిన్న ఫుటేజ్ కొంచెం తెలియకుండా తీసే తప్ప ప్రొఫెషనల్గా ఏం తీయలేదు, ఎందుకంటే వాళ్ళు వద్దనేసారు కాబట్టి తీయలేదు అనమాట. సో ముందైతే సామాన్లు అయితే చూసాయి గా, సేవ్ చేసాను ఏంటనేది బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. గైస్ ఇవి సామాన్లు అయితే. సో నెక్స్ట్ ఈ పూజ సామాన్లు ఉన్నాయి కదా, ఈ పూజ సామాన్లు అయితే ఇప్పుడు ఇప్పకూడదు. సో ఎందుకంటే రేపు పూజ కాబట్టి ఇవన్నీ రేపు అయితే మీకు చూపిస్తాను. అండ్ పత్రి మన రోజుల్లో ఎలా ఉంటుందంటే, సో ఫ్రీగా దొరుకుతుంది ఇక్కడ, అలా కాదు. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీది కొనుక్కోవాలన్నమాట. అందరికీ గుడ్ మార్నింగ్. సో హ్యాపీ వినాయక చవితి అందరికి. సో మార్నింగ్ అయితే మనకి 7 AM అయితే అయింది, అది ఇప్పుడైతే లేసాను. సో లేచి స్నానం చేసేసి పూజ సామాన్లు అన్నీ ఫిక్స్ చేసేసి మీకు చూపిస్తాను. చూసేయండి గైస్ అండ్ లెట్స్ గో. పూజకి అయితే రెడీ అయిపోతున్నాము. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడు ఏ మూడు రకాల ప్రసాదాలు అయితే తయారు చేశాను అండ్ నేను ఒక్కడిని చేశాను అని అయితే మీరు షాక్ అవ్వచ్చు, ఎందుకంటే నాకు ఇది అలవాటు అని అంటే అన్ని వంటలు చేస్తాను, అందుకే ఇది ఈజీగా చేసేసాను. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అంటే ఏమేమి తయారు చేశాను చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చి మనకి పాయసం. సో పాయసం కనిపిస్తుందా లేదా మీకు, సో చూడచ్చు. నెక్స్ట్ పులిహోర అయితే తయారు చేశాను, సో అది కూడా చూడండి. కాకపోతే దానికి ఇంకా తాలింపు పెట్టాలి. అడుగుండి గాయస్, ఇందులో మనం తాలింపు పెడితే అయిపోద్ది, ఇంకేమీ అవసరం లేదు. సో దాని గురించి మనం అయితే కట్ చేస్తున్నాం ఇక్కడ. సో అదనమాట ప్లాన్ ఏంటి అంటే, సో వినాయకుడికి మూడు ప్రసాదాలు అయితే పెడదాం అనుకున్నాను. సో సింగిల్గా ఉన్న ఒకటి కుడుములు అండ్ ఇంకొకటి ఏంటంటే పులిహోర అండ్ ఇంకొకటి పాయసం, ఈ మూడు అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు పూజకి అనేది డెకరేషన్ చేసేసి సో పూజ స్టార్ట్ చేసేయడమే అండ్ పూజలు కలుద్దాం.
లెట్స్ గో. చూసారా, సో వినాయక చవితి అయితే ఈజీగా సెలబ్రేట్ చేశాను. అండ్ ఒకసారి అయితే మీరు వినాయకుడిని అయితే మొక్కేసుకోండి. మొక్కేసుకున్న తర్వాత మనమైతే మాట్లాడదాం. సో మెయిన్గా డెకరేషన్ మొత్తం చేసి వినాయక చవితి పూజ చేయడానికి 3 అవర్స్ అయితే పట్టింది. సో మీరు కూడా చేసుకోండి అండ్ మీ ఇంట్లో, అండ్ కామెంట్ చేయండి హ్యాపీ వినాయక చవితి అని, అండ్ ఒకసారి అయితే మొక్కేసుకోండి. సో ఇది గైస్ ఈ వ్లాగ్, ఇటువంటి వ్లాగ్స్ మరెన్నో వస్తాయి సో మన ఛానల్లో, సో చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఈరోజు వినాయక చవితి అయితే సూపర్గా అయితే జరిగింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను స్లోగా మాట్లాడిన రీజన్ ఎవరికి నేను బ్లాగింగ్ చేస్తున్నట్టు తెలీదు, అండ్ బయట వాళ్ళకి. సో దట్స్ ఎ రీజన్. సో అందరికీ బాయ్ గైస్, అండ్ ఈ వ్లాగ్ ఎక్కడ ఎండ్ చేస్తున్నా. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ వినాయక చవితి అని అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. బాయ్ గైస్.